ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ నడుస్తుంది. ఒక 20 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి ఒక టైట్ రేంజ్ లోని మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 10837 ఇవాళ ఇంటర్డేలో మళ్ళీ ఆ లెవెల్స్ టెస్ట్ చేయలేదు. 10837 నుంచి 10870 వరకు అంటే ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్, 35 to 40 పాయింట్స్ రేంజ్లో మాత్రమే ఇవాళ మార్కెట్స్ అంతా కూడా కదలాడుతూ వస్తున్నాయి. 10859 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే మనం ట్రెండ్ చూస్తున్నాము. సో ఇవాళ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.5% మేర పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.5% మేర తగ్గింది. ఆటో, మీడియా, ఫార్మా, పిఎస్సి బ్యాంక్స్ రంగ కౌంటర్స్లో అమ్మకాలు ఒత్తిడి మనకుంది. రియాలిటీ, ఫిన్సర్వ్, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ కౌంటర్స్లో కొద్దిగా గెయిన్స్ చూస్తున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ ఈ మధ్యకాలంలో బాగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్లు బాగా సెల్ ఆఫ్ చూసాము. బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో ఇవాళ కొద్ది గొప్ప భయం కనిపించింది. లైక్ ఇన్ఫ్రాస్పేస్లో మనకు దిలీప్ బిల్డ్కాన్ ఒక 12% దాకా లాభపడింది. అలాగే పటేల్ ఇంజనీరింగ్ 8% దాకా లాభపడింది. సింప్లెక్స్ ఇన్ఫ్రా ఒక 7-8% దాకా లాభపడింది. అవి పక్కన పెడితే కొద్ది ఫినాన్స్ రిలేటెడ్ కంపెనీస్లో ష్రాయ్ ఇన్ఫ్రా 6% దాకా లాభపడింది. అదాని పవర్ 9%. నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల బాటాలో 5% దాకా గెయిన్ వచ్చింది. శంకరా బిల్డ్కాన్ ఒక 5% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అవి కాకుండా అడా గ్రూప్ స్టాక్స్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్ ఒక 3-5% దాకా ఇవాళ పెరిగాయి. ఇవి కాకుండా హెస్టర్ బై ఒక 6% మేర, వడిలాల్ ఇండస్ట్రీస్ కూడా ఒక 15% మేర ఇవాళ పెరిగాయి. ఇది కాకుండా కంటైనర్ కార్పొరేషన్ ఒక 5% డౌన్, అరబిందో ఫార్మా 4%, బాష్ రిజల్ట్ కొద్దిగా వీక్గా ఇచ్చింది. దీంతో ఒక 4% నష్టాలతో స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎడిల్వైజ్ 8% నష్టపోయింది. మళ్ళీ 120 లెవెల్స్ దగ్గరికి స్టాక్ వచ్చింది. ఎక్కడి నుంచి అయితే 90-95 లెవెల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిందో మేబీ మళ్ళీ అక్కడికి వస్తుందా, లేకుంటే ఈ లెవెల్ నుంచి బయింగ్ మొదలు పెట్టుకుందాం అన్న విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. హెచ్ఈజీ మరో 5% డౌన్. మన నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన తర్వాత స్ట్రాంగ్ స్పర్ట్ వచ్చింది. 10% డౌన్ నుంచి మళ్ళీ 10% అప్సైడ్ వెళ్ళడం చూసాం. బట్ ఇవాళ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ హెచ్ఈజీలో ఉంది. నాట్కో 5% డౌన్. సీజీ పవర్ 20% డౌన్. జైన్ ఇరిగేషన్ 7% డౌన్. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కూడా ఒక 3% మేర నష్టాల్లో ఉన్నాయి. ఇది పడదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మూతబ్బి సార్. ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక 30-40 పాయింట్స్ రేంజ్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తూ వస్తుంది. మిడ్ అండ్ మనకి మిడ్ సెషన్ తర్వాత ఏమైనా కొద్ది గొప్ప యాక్టివిటీ కనిపించచ్చా? ఐ థింక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది మొత్తం గివ్ అవే టైప్ కనిపిస్తుందండి. ఐ థింక్ 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం మనం. దాని తర్వాత 10891 హై వెళ్ళింది. కరెంట్లీ 10843, అంటే టాప్ నుంచి ఆల్మోస్ 50 పాయింట్స్ పడింది. సో నిన్నటి గ్యాప్ ఫిల్ చేయటానికి ఇంకో 12 పాయింట్స్ పడితే వీఆర్ డన్ విత్ ద గ్యాప్ అని చెప్పొచ్చు. అండ్ ఈరోజు పెరిగిన అంటే నిఫ్టీ 50లో పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక వీకెస్ట్ స్టాక్స్ పెరగటం చూసాం మనం. అదానీస్ కానీ, ఐబి రియాలిటీ, టాటా మోటార్, ఇలాంటి స్టాక్ పెరగటం వల్ల నిఫ్టీ పెరిగింది. సో ఇది సస్టైన్ అవుతుందని అయితే నేను అనుకోను. బట్ ఏదైనప్పటికీ 10869 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబో అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతానే ఈ ఫాల్ అనేది అరెస్ట్ అవుతుందని చెప్పొచ్చు. అదర్వైజ్ మేబీ 2-డే హై ఏదైతే ఉందో 10910 దాకా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇది సస్టైన్ అవుతుందంటకి ఐ థింక్ కన్ఫర్మేషన్ కావాలి అంటే 10870 అబో అట్లీస్ 1 or 2 days క్లోజ్ అవ్వాలి. అదేవిధంగా 10745 అనేది 200-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి దాన్ని మనం బ్రేక్ డౌన్గా తీసుకుంటాం. ఇన్ కేస్ 745 కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఆల్ ఇన్ ఆల్ 10750 అండ్ 950 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు నిఫ్టీ పరంగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక చాలా సైడ్వేస్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. నిన్నట్లో చూస్తే కనుక 26988, సో ఆల్మోస్ట్ నిన్నట్లో కూడా మనకు రావటం చూసాం. అండ్ 26825 ఒక కీ సపోర్ట్. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 26400 దాకా కిందకు రావచ్చు. బట్ ఈ చార్ట్ కూడా బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 27174 అబోవ్ క్లోజ్ అవ్వాలి. ఒకవేళ దాని అబోవ్ క్లోజ్ అయిందంటే 482 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో మీరు గతంలో రెకమెండ్ చేస్తున్న బాటా లాంటి స్టాక్స్లో ఇవాళ కొద్దిగా స్పర్ట్ వచ్చింది బికాస్ మంచి రిజల్ట్స్ని బాటా ఇండియా పోస్ట్ చేసింది. సో దిలీప్ బిల్డ్ కానీ మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక 10% దాకా స్పర్ట్ వచ్చింది. ఇన్ఫ్రాస్పేస్లో సింప్లెక్స్ ఇన్ఫ్రా ఒకటి, పటేల్ ఇంజనీరింగ్ ఒకటి, ఇలాంటి స్టాక్స్లో కూడా ఇవాళ కొద్ది గొప్ప గెయిన్స్ వస్తున్నాయి. సో ఎనీ స్పెసిఫిక్ న్యూస్ ఏమన్నా ఉందా ఆర్ఎల్స్? ఒకటండి, మనం బాటా ఇండియా రిజల్ట్స్ చాలా ఇంపెకబుల్ రిజల్ట్స్ వచ్చాయండి. టాప్ లైన్ రెవెన్యూ ఏదైతే అనుకుంటామో 15% గ్రోత్ చూపించారండి. అండ్ ఈ రెవెన్యూ, ఈ గ్రోత్ కూడా ఎలా వచ్చిందంటే ఆల్మోస్ట్ వీళ్ళ ప్రీమియం బ్రాండ్ ఒకటి లాంచ్ చేశారండి Q4 లాస్ట్ ఇయర్ Q4లో. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 30% రెవెన్యూస్ యాడ్ అయ్యాయండి. మనం ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ స్టాక్ అని అనుకున్నాం, అయినా కూడా రికమెండ్ చేసామండి బికాస్ ఆఫ్ ద గ్రోత్ యాంగిల్ ఇన్ ఇట్ అని మనం చెప్పాము ముందు కూడా. అండ్ అదేవిధంగా ఉమెన్ బ్రాండ్ ఒకటి చేశారు విచ్ హెస్ బీన్ అ రియల్లీ గుడ్ హిట్ అండి ఇన్ ద అర్బన్ ఏరియాస్.
రెవెన్యూ 15% గ్రోత్ చూపించారండి వైవై, అండ్ దాంతోపాటు ఎబిటా కూడా 46% గ్రోత్ అండి. ఇక్కడ రెంట్ ర్యాషనలైజేషన్ ఒకటి జరిగింది వాళ్ళ దగ్గర, అండ్ దాంతోపాటు మనకి ఫెస్టివ్ సీజన్ కూడా కొద్దిగా పుష్ అవ్వడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మనకి రెవెన్యూలో అండ్ ఎబిటాలో కనబడింది. అండ్ ప్యాట్ అయితే చాలా ఆల్మోస్ట్ 55% గ్రోత్ చూపించారండి, 51% గ్రోత్ చూపించారు. అండ్ రిజల్ట్స్ పరంగా చాలా ఇంపెకబుల్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఏదైతే ప్రీమియం బ్రాండ్ 30% రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఉందో అది 35% to 40% వరకు షేర్ అనేది మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ఈ విధంగా చూస్తే బాటా ఇండియా ఐ థింక్ ఇంకా కొద్దిగా గ్రోత్ యాంగిల్లో డెఫినెట్లీ పైకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొద్దిగా ఓవర్ వాల్యూడ్ కనబడుతుందండి. బట్ నా సజెషన్ అయితే చిన్న డిప్స్లో అయితే డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎస్ఐపీ మోడ్లో నేను పదే చెప్తూ ఉంటాను, ఎస్ఐపీ మోడ్లో బాటా ఇండియా ఈజ్ అ వెరీ గుడ్ ఎయిట్ అని చెప్తాను. అండ్ దాంతోపాటు రిలాక్స్ ఒకటి బాగా అట్రాక్టివ్గా కనబడుతుందండి. ఒకటేంటంటే ఫుట్వేర్ ఇండస్ట్రీకి 1000 రూపీస్ వరకు ఉన్న ఫుట్వేర్ పైన జిఎస్టీ 5% తగ్గించడం జరిగింది, అది చాలా హెల్ప్ఫుల్ అయిందండి. అండ్ రిలాక్సోకి ఇప్పుడు బాటాకి ఏదైతే ప్రీమియం వాల్యూస్ వస్తాయో రిలాక్సో కూడా అలాంటి వాల్యుయేషన్కి ఎలిజిబుల్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. ఆల్మోస్ట్ 21% సిఏజీఆర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్. అండ్ ప్రాఫిట్స్ కూడా బాగా హెల్దీగా చూపిస్తున్నారు. ఈ కొద్దిగా ఏంటంటే ఇనక్యురసీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర, ఇన్ఎఫిషియన్సీస్ కొద్దిగా ఉన్నాయి. ఒక్కసారి షార్ట్అవుట్ అయిన తర్వాత డెఫినెట్లీ రిలాక్సో కూడా ప్రీమియం వాల్యుయేషన్స్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇప్పుడున్న మల్టిపుల్ ప్రకారం 730లో ట్రేడ్ అవుతుందండి. 900 to 920 levels ఈజీలీ గెట్అబుల్ అండి రిలాక్సో. అండ్ కమింగ్ టు కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ నేను ముందు నుంచే చెప్తున్నానండి, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ చాలా అండర్ వాల్యూడ్ కనబడుతుంది. ఇప్పుడు మనకి నిఫ్టీ చూసుకున్నా కూడా నిఫ్టీతో ఆల్మోస్ట్ యావరేజ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ చూసుకుంటే 8 to 9 ట్రేడ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నాయి. వేరేజ్ మన నిఫ్టీ ఆల్మోస్ట్ 70లో ట్రేడ్ అవుతుంది, మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 15లో ట్రేడ్ అవుతున్నాయి. సో నా ఉద్దేశం ప్రకారం ఒక్కసారి గవర్నమెంట్ ఆర్డర్స్ మళ్ళీ ఒకసారి మార్కెట్లో కనబడితే గవర్నమెంట్ ఆర్డర్ అవ్వడానికి డెఫినెట్లీ ఇవన్నీ ఆల్మోస్ట్ 12 to 15 మల్టిపుల్లో ట్రేడ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. నా సజెషన్ యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇంట్రా అండి. కాకపోతే చూస్ క్వాలిటీ నేమ్స్, మన కేఎన్ఆర్ కానివ్వండి, అశోక బిల్కాన్ కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా దే విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అనేది డెఫినెట్లీ చెప్పగలుగుతానండి ఇన్ ఇన్ఫ్రా స్పేస్. ఓకే, ఇది ఇన్ఫ్రా స్పేస్ గురించి వ్యాఖ్య. అండ్ మార్కెట్స్ కొద్దిగా ఇంతకుముందు రాజేంద్ర గారు అన్నట్టు గివింగ్ అవే దేర్ గెయిన్స్, 25 to 30 points దాకా ఉన్న గెయిన్స్ కాస్త 10 పాయింట్స్కి పరిమితం అవ్వడం చూస్తున్నాం. లాస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే 15-20 పాయింట్స్ దాకా నిఫ్టీ తన గెయిన్స్ని ఎరేస్ చేసుకుంది. సో మేబీ నెగిటివ్లోకి జారుకున్న పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టుగా కనిపిస్తుంది ట్రెండ్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. మెయిల్స్లో మల్లికార్జున అడుగుతున్నారు, ఇండియా సిమెంట్ 116లో నాట్కో 695లో తీసుకున్నారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? ఇండియా సిమెంట్స్ 116 అండ్ నాట్కో ఫార్మాట్ 695. నువ్వు యావరేజ్ అయితే వద్దనే నా సజెషన్ అండి. ఇండియా సిమెంట్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లోవర్లోస్ ఫామ్ అవుతుంది మంత్లీ చార్ట్స్లో చూస్తే, కరెంట్లీ అరౌండ్ 80 రూపీస్ ఉంది అండ్ ఈ మంత్లో చూస్తే కనుక 74 దాకా రావటం చూసాం. సో 2016 లోస్ దగ్గర ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ లుక్ అట్ యావరేజింగ్. సో దాని కాస్ట్ ప్రైస్ ఈస్ అరౌండ్ 64, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అరౌండ్ 14 రూపీస్ పడితే కనుక మీరు అక్కడ కొనే ప్రయత్నం చేయొచ్చు. బట్ అదర్వైజ్ ఈ స్టేజ్లో ఇమీడియట్లీ యావరేజ్ అయితే వద్దనే నా సజెషన్. అండ్ నాట్కో ప్రాబ్లీ యూ కెన్ లుక్ అట్ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 580 అండి. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వీఆర్ దేర్ 636 మొన్నటి స్వింగ్లో. ఇన్ కేస్ దాని కింద 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక 580 నుంచి 560 మధ్యలో ఎక్కడికైనా రావచ్చు. సో అక్కడ డెఫినెట్లీ 2 ఇయర్స్ వ్యూ ఉంటే నాట్కో మీరు యావరేజ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి రాజారెడ్డి మరో కాలర్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ దీపక్ ఫర్టిలైజర్ 160లో తీసుకున్నాం సార్, యావరేజ్ ఏమైనా చేసుకోవాలా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ 148లో తీసుకున్నాం, యావరేజ్ ఏమైనా చేసుకోవాలా? దీపక్ ఫర్ట్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇప్పుడు రెండు కూడా కొద్దిగా నెగిటివ్ మోడ్లో ఉన్న స్టాక్స్ అండి, రెండింటి కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్లీ రన్ చేసుకోవచ్చండి. కాకపోతే దీపక్ ఫర్టిలైజర్ నా ఉద్దేశం ప్రకారం కొద్దిగా వీక్ నోట్లో అయితే ట్రేడ్ అవుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ మనకి మీరు వాల్యుయేషన్ పరంగా చూస్తే మేబీ యావరేజ్ అని అనుకుంటున్నారు, బట్ గ్రోత్ యాంగిల్లో కూడా చాలా సబ్డ్యూడ్ గ్రోత్ కనబడుతుందండి. నా సజెషన్ మీకు డీప్ లాసెస్లో లేకపోతే ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు గెట్ అంటు ద కొద్దిగా ఫ్రంట్ లైన్లో ఉండే స్టాక్స్లో ఉంటే బాగుంటుందండి. బట్ ఎనీవేస్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను టెక్నికల్ బౌన్స్ కోసం. కమింగ్ టు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇట్స్ ఓకే అండి, కాకపోతే ఏంటంటే యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమంటాను. ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ క్రంచ్ అయితే ఇంకా కొనసాగుతూ ఉందండి, అండ్ ఎఫ్ఐఎస్ కూడా డెట్ యాంగిల్లో కొద్దిగా విత్డ్రా చేస్తూ వస్తున్నారు. సో కొద్దిగా వాలటైల్గా ఉంటున్నాయి డెట్ మార్కెట్స్ కూడా. నా సజెషన్ హోల్డ్ ఆన్ చేయమంటాను, యావరేజ్ మాత్రం వద్దండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు అపర్ణ వన్న సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ వన్ ప్రజెంట్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, రఘు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఒకటి ఎస్ బ్యాంక్, ఇంకోటి పిటి ఇంజనీరింగ్ సార్. ప్రెజెంట్ రేట్ లో ఒక 1 ఇయర్ వ్యూతో బై చేయొచ్చా? ఎస్ బ్యాంక్ అండ్ పిటి ఇంజనీరింగ్ రెండు కూడా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి. సో పిటి ఇంజనీరింగ్ మీరు తీసుకుంటాను అంటే కనుక మేబీ 2 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయొచ్చు.
₹50 నుంచి 43 మధ్యలో ఐ థింక్ మీరు బై చేయాలి. అదేవిధంగా ఇలాంటి స్టాక్కి స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, 38-39 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 1 ఇయర్ టైం పీరియడ్ కాకుండా మేబీ 80 ఆ లెవెల్లో ఐ థింక్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే కనుక ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అయింది అంటే కనుక ఇంకా డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 170 నుంచి 150 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ 140 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని అండ్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ కాకుండా టార్గెట్ బేస్డ్ ట్రేడ్ అనేది దీనిలో ఉండాలండి. మేబీ 240 అలా వచ్చిందంటే కనుక ఎస్ బ్యాంక్లో ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. నెల్లూరు నుంచి శంకర్ మరో కాలర్. అడగండి శంకర్. హలో. హలో చెప్పండి. అపోలో హాస్పిటల్ తీసుకోండి, 1210 రూపాయలు. ఓకే. అది హోల్డ్ చేయాలా ఎట్లా అంటే? ఎంత టైం ఫ్రేమ్ కోసం తీసుకున్నారు? ఏం సార్ టైం ఫ్రేమ్ అయినా ఉందా, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దామా లేకుంటే? ఇంట్రాడేలో తీసుకున్నాను. ఓకే, ఇంట్రాడేలో తీసుకొని ఇంకా లాస్ అయితే హోల్డ్ చేయాల్సి వచ్చింది అంతేనా? సో మొన్న 5% ప్లెడ్జింగ్ అన్న ఒక న్యూస్ నేపథ్యంతో స్టాక్ బాగా క్రాక్ అయి ఉంది. బట్ మేనేజ్మెంట్ మళ్ళీ వచ్చి కొద్దిగా వివరణ ఇచ్చినప్పటికీ బట్ సంభవం ఈ స్టాక్ మాత్రం నిలబడలేకపోతుంది. పీక్ నుంచి 1100 నుంచి 1300 లెవెల్స్ దాకా వచ్చి బట్ సంభవం క్రాక్ డౌన్ చూస్తున్నాం. ఐ థింక్ 3 డేలో మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే 1200లో మీరు కొన్నారు. ఐ థింక్ 1145 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మొన్నటి స్వింగ్లో 1090 దగ్గర ఉంది. సో 1171 కింద ఉన్నంతకాలం ఇది కొద్ది వీక్నెస్ ఉంటుంది, ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్ అది. అండ్ 1216 అనేది ఒక కీ రెసిస్టెన్స్. ఒకవేళ మీ ప్రైస్ నియర్ టు మీ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ ఉన్న పొజిషన్ కూడా 1090 కింద స్టాప్ లాస్ పెట్టి ఐ థింక్ ఎగ్జిట్ అవ్వాలి మీరు. హైదరాబాద్ నుంచి శశిధర్ మరో కాలర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ అది రేలు నేను 148 లో బయింగ్ చేశాను. అది ఎంత ఎన్నింత ఎన్ని ఉన్నాయండి స్టాక్స్? స్టాక్స్ ఉన్నాయండి 1500 దాకా ఉన్నాయి సార్. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్. సో అదృష్టం ఏంటంటే మీరు పెద్ద హై ప్రైస్లో కొనలేదు, ఎక్కడ 4500 140 లెవెల్స్ దగ్గర కొన్నారు. అక్కడి నుంచి ఒక 20% దాకా వీక్నెస్ ఉన్నట్టుంది స్టాక్లో. ప్రాబ్లీ 100 రూపీస్ ఉందండి ఈ స్టేజ్లో. ప్రాబ్లీ ఈ క్యాన్ హోల్డ్ అండి, ఎందుకంటే రిస్క్ రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్గానే ఉంది లాంగ్స్కి. అఫ్కోర్స్ మీరు కొన్న ప్రైస్కి 40 రూపీస్ తక్కువ ఉన్నప్పటికీ అరౌండ్ 90 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది స్టాక్కి చూస్తే కనుక. 90 రూపీస్ ఈజ్ ఆల్మోస్ట్ 2017 మే లో. సో ఇన్ కేస్ అక్కడ సపోర్ట్ తీసుకొని హోల్డ్ అవుతే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ అనుకుంటే కనుక 90 కింద క్లోజ్ అయిన రోజు మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే 2 ఇయర్ వ్యూ ఉంటే ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి. సీతారాములు మరో కాలర్. సార్ చెప్పండి. సార్ ఎవరెస్ట్ సిమెంట్. సార్ ఎవరెస్ట్ సిమెంట్ పర్చేస్ కంప్యూటర్ సేల్ రండి సార్. ఎవరెస్ట్ సిమెంట్ సార్. ఓకే, ఇంకో స్టాక్ ఏదన్నారు? పర్చేస్ కంప్యూటర్. ఎవరెస్ట్ సిమెంట్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. ఓకే, ఆ కంప్యూటర్స్ ఏదో అర్థం కాలేదు. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అయితే కొద్దిగా వీక్ నోట్ లోనే ఉందండి స్టాక్ అయితే. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొద్దిగా నెగిటివిటీ అయితే బాగానే కనబడదు. ఒకటి ఏంటంటే గుడ్ న్యూస్, కొద్దిగా రెడ్ డెట్ రెడ్యూస్ చేస్తూ వస్తున్నారండి వాళ్ళు. బట్ గ్రోత్ యాంగిల్ లో అయితే నాట్ ఎట్ ఆల్ పర్ఫార్మింగ్ అని చెప్తారు నా సజెషన్. ఇప్పుడు కొత్త పొజిషన్ అయితే డెఫినెట్లీ వద్దండి ఎవరెస్ట్ లో. ఐ థింక్ మీరు ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సెక్టర్స్ లో ఉండాలి అని అనుకుంటే ఈ కన్స్ట్రక్షన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో లైక్ కేఎన్ఆర్ కానివ్వండి, అశోక కానివ్వండి, ఐ థింక్ అవి బెటర్ రిజల్ట్స్ ఇస్తాయండి. నా సజెషన్ అవాయిడ్ ఎవరెస్ట్ ఫర్ నౌ. మరో కాలర్ ఉన్నారు, నారాయణ. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఇండియా బుల్స్ హౌసింగ్ పొజిషన్ ఏంటండి? నాకు కొంచెం 10-20% మైనస్ లో ఉన్నాయి. 20% మైనస్ లో ఉన్నారు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా వీక్ అవుతూ వస్తుంది ఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ ఎరప్ట్ అయినప్పటి నుంచి. సో మేబీ ఇది కూడా ఇంకా మరింత వీక్ అవ్వచ్చన్న న్యూస్ మార్కెట్లో ఉంది. యా డెఫినెట్లీ అండి, ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్లో ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఇట్స్ ఎ హై బీటా స్టాక్ అండ్ లాస్ట్ 5 మంత్స్ నుంచి స్టాక్ డెంట్ అవటం చూస్తుంటే కనుక ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సో ఆల్రెడీ 1370 నుంచి క్లోజ్ టు 614 దాకా పడుతుంది చేసాం. నేను అనుకుంటా మీరు అరౌండ్ 700-720లో కొని ఉంటారు. నా ఉద్దేశంలో 20 డే మూవింగ్ యావరేజ్ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ 681. సో 681 వస్తుందా అది కూడా చెప్పడం కష్టం. ఇన్ కేస్ వచ్చింది అంటే కనుక బిట్వీన్ 680-720 ఆల్మోస్ట్ మీ ప్రైస్ నియర్ టు ఉన్నా కూడా కొద్దిగా లాస్ ఉన్నా కూడా ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తిరుపతి నుంచి రవిచంద్ర మరో కాలర్. హలో, అడగండి రవిచంద్ర. సార్ ఇది విప్రో ఇప్పుడు తీసుకోవచ్చు సార్ ప్రజెంట్ మార్కెట్ కండిషన్? ఇప్పుడు ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఇప్పుడు తీసుకుంటే? ఒక లాంగ్ టర్మ్ ఒక 1 ఇయర్ వరకు పెట్టుకో 1 ఇయర్ వరకు పెట్టుకోవాలనుకుంటారు సార్.
విప్రో? నా సజెషన్ అంటే విప్రో కంటే కూడా ఐ థింక్ యూ షుడ్ గో విత్ ఇన్ఫోసిస్ అండి. కొద్దిగా వాల్యుయేషన్ గ్యాప్ ఏదైతే కనబడుతుందో టీసీఎస్ నుంచి, ఐ థింక్ అది కవరేజ్ ఛాన్సెస్ డెఫినెట్లీ కనబడుతున్నాయి. విప్రో ఆన్ అదర్ నోట్ కొద్దిగా వీక్గా కనబడుతుందండి. నా సజెషన్ గో విత్ ఇన్ఫోసిస్ అండి. ఒకవేళ లార్జ్ క్యాప్లో ఉండాలి ఐటీ సెక్టర్లో అనుకుంటే ఇన్ఫోసిస్ వుడ్ బి ఎ బెటర్ చాయిస్. యోగేంద్ర అడుగుతున్నారు, బాటా 1228 షార్ట్ చేశారట, షార్ట్ సేల్ చేశారు, హోల్డ్ చేయచ్చా అన్ని లెవెల్స్? బాటా 1228 ఫ్యూచర్స్ సెల్. ఐ డోంట్ థింక్ యుల్ గెట్ ద ప్రైజ్ అండి. ఈ రోజైతే నేను అనుకోవటం మార్కెట్ పడినప్పటికీ ఇది ఎక్కువ పడకపోవచ్చు, ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావడం చూసాం. దీని యావరేజ్ వాల్యూమ్ చూస్తే కనుక 12-10 lakhs పర్ డే అయ్యేది, ఆల్రెడీ మనం 44 lakhs వాల్యూమ్ అవటం చూసాం. సో ఇలాంటి వాల్యూమ్స్ అయినప్పుడు అంత తొందరగా కిందకు రాదు ప్రైస్. అండ్ అన్చార్టెడ్ జోన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక, మీరు 1228 అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళారు. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ వెయిట్ ఫర్ 1 or 2 days. మీ రిస్క్ అపిటైట్ మీకు ఉంది అంటే కనుక క్లోజ్ టు 1265-1270 అబోవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా 1216 దాకా ఇది రావచ్చు, ఇన్ కేస్ 1 or 2 days కరెక్షన్ వస్తే. సో అక్కడ మీరు కవర్ చేసే ప్రయత్నం చేయాలి. సో మళ్ళీ మార్కెట్స్ నెగిటివ్ మోడ్లోకి జారుకోవడం మనం చూస్తున్నాము. జస్ట్ ఒక 3-4 points అవే మేబీ ఒక రకంగా నెగిటివ్లో జారుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చిన గెయిన్స్ అన్ని కూడా ఎరేజ్ అయిపోవడం చూస్తున్నాం. విజయవాడ నుంచి కృష్ణమోహన్ మరో కాలర్. టాటా టెలి 8 రూపాయల నుంచి కొనుక్కొస్తున్నాయండి, 5000 ఉన్నాయి, 4 రూపాయలు 3.50 అవుతుంది. అది ఉంచచ్చా లేకపోతే ఇచ్చేయచ్చండి? ఎన్ని స్టాక్స్ తీసుకున్నారు? దగ్గర దగ్గర 20,000 దాకా ఉన్నాయండి, 8.5 నుంచి ఉన్నాయండి. యావరేజ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, అది ఉంచచ్చా ఇంకా వెయిట్ చేయొచ్చా 1 or 2 years అయినా లేకపోతే? వెయిట్ చేస్తే జీరో అయిపోతుంది స్టాక్ ఇది, ఎందుకంటే పెద్దగా ఏం లేదు దీనిలో. టాటా టెలి 8 రూపీస్లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. నాట్ ఎట్ ఆల్ అండి, నా సజెషన్ అయితే మీరు ఉన్నది కాపాడుకోవడం బెటర్ అండి. అండ్ నాకైతే ఏది ఆప్టిమిస్టిక్ కనబడలేదు కంపెనీ గురించి నథింగ్. సో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఐ థింక్ అద్భుతం జరగడానికి కూడా ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంది. నా సజెషన్ గెట్అవుట్ అండి, గెట్అవుట్ ఆఫ్ దట్ స్టాక్. సో లాస్ ఉన్నా మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి అండి, ఎందుకంటే 8 రూపీస్ నుంచి 2 రూపీస్ వరకు యావరేజ్ చేసుకుంటూ వచ్చారు మీరు, 3 రూపీస్ వరకు స్టాక్ ఉంది. సో ఏం లేదండి దీనిలో, టాటా అన్న పేరు ఒకటే ముందుకు నడిపిస్తుంది కానీ బట్ నథింగ్ ఇన్ దిస్ ఇస్ దేర్ ఇన్ దిస్ కంపెనీ. హైదరాబాద్ నుంచి రాము మరో కాలర్ అడగండి. రాము, ఒకసారి స్టాక్స్ రిపీట్ చేయండి. దివీస్ అండ్ టాటా గ్లోబల్. టాటా గ్లోబల్ ఒక రకంగా బ్రేక్ డౌన్ లాంటిది అనుకోవాలా చార్ట్, ఇది కూడా చాలా వీక్ అయిపోతూ వస్తుంది. యా, ఐ థింక్ దివీస్ విషయానికి వస్తే కనుక బ్రేక్అవుట్ చార్ట్ అండి ఇది. ఎప్పుడైతే 15-20 బ్రేక్అవుట్ వచ్చిందో ప్రాబ్లీ 2 months కిందనే మనకు బ్రేక్అవుట్ రావటం చూసాం. సో ఇది అరౌండ్ 21 దాకా నెక్స్ట్ 1 or 2 years అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఎ హై బీటా స్టాక్ అండి. లాస్ట్ టైం కూడా ఇది ఆల్మోస్ట్ 1505 వెళ్ళి అరౌండ్ 1300 దాకా రావటం చూసాం. అంటే 15-20% కరెక్ట్ కూడా అవుతుంది ఇలాంటి స్టాక్స్. సో మీరు 1-2 year వ్యూ ఉంది అంటే కనుక 2 price points 3 price points చూస్ చేసుకోమని నా సజెషన్. 1649 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 1580 and 1490 2 or 3 price points చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 1380 కైండ్ ఆఫ్ లెవెల్స్ వస్తే అక్కడ ఇంకా ఫర్దర్గా మీరు యావరేజ్ చేసేటట్టు ఉండాలి. అండ్ టాటా గ్లోబల్ చూస్తే కనుక 3 year వ్యూ తోటి ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. డెఫినెట్లీ ఇప్పుడే సాయి గారు చెప్పినట్టు బ్రేక్ డౌన్ చార్ట్ అయితే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఎప్పుడైతే 195 కట్ అయిందో ఇది యాజ్ లో యాజ్ 152 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మొన్నటిలో 177, కరెంట్లీ 185 ఉంది. సో నా ఉద్దేశంలో బిట్వీన్ 180 and 150 2-3 price points చూస్ చేసుకోండి. టాటా గ్లోబల్ యూ కెన్ బై, బట్ 2 year or 3 year వ్యూ ఉండాలి మీకు. శర్మ మరో కాలర్ ఉన్నారు. హలో అడగండి సార్. హలో సార్, నా దగ్గర సిఎట్ ఒక 200 shares ఉన్నాయి, 1530 యావరేజ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు కరెంట్లీ అది 1050-1060 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ లెవెల్స్ ఏమైనా యావరేజ్ చేయమంటారా లేదంటే లాంగ్ టర్మ్ అలాగే ఉద్దామంటారా? టైర్ స్టాక్స్ అన్ని వీక్ అయిపోతున్నాయి, లైక్ బాలకృష్ణ సీఏటోటి మేబీ 52 week లో టచ్ అవుతుంది అనుకుంటాను రెగ్యులర్గా. ఇన్ఫాక్ట్ మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి. మీరు 1500 అని అంటే ఆల్మోస్ట్ 52 week హై వచ్చేసి దీన్ని 1650 లెవెల్స్ వరకు ఉందండి. కొద్దిగా ఇప్పుడున్న వాల్యుయేషన్ ప్రకారం కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే చెప్తానండి. నా సజెషన్ మీరు కొత్త పొజిషన్ తీసుకోవాలనుకుంటే ట్రై విత్ అపోలో టైర్స్ అండి, ఒకవేళ సెక్టర్లో సేమ్ సెక్టర్లో ఉండాలనుకుంటే. బట్ నా సజెషన్ యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ నౌ, ఎందుకంటే కొద్దిగా టైర్ సెక్టర్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. నా సజెషన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఒకవేళ మీరు పొజిషన్ తీసుకోవాలనుకున్నా కూడా అపోలో టైర్స్లో తీసుకోండి, నాట్ ఇన్ సిఎట్, ఎందుకంటే వాల్యుయేషన్ వైజ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది సిఎట్. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరో కాలర్. నమస్తే అండి, నేను
బ్యాంక్ ఆఫ్ ఇండియా కేకి ఫైవ్ లో తీసుకున్నాను. మ్యాగ్మనీ ఆర్గానిక్స్ తీసుకున్నాను అనుకుంటున్నాను. ఇది ఏ రేట్ లో బై చేయొచ్చు లాంగ్ టర్మ్? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ హోల్డింగ్. యా, బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కనుక 73 అనేది మనకు ఒక కీ సపోర్ట్ ఉందండి. ఓవరాల్ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఇన్ కేస్ మీరు అదే కొనాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 73 ఇస్ ఏ గుడ్ ఐడియా టు ఎంటర్. 85 హోల్డ్ చేస్తున్నారు. కరెక్ట్, అదే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాలంటే 73 దగ్గర యావరేజ్ చేయమని నా సజెషన్. దట్ టు మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉంటుంది. అదర్వైజ్ ఈ స్టాక్ 70 నుంచి 107 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ 1 ఇయర్ కూడా మీకు ఆపర్చునిటీ వస్తే ట్రేడింగ్ చేయమని నా సజెషన్. మేఘమణి ఆర్గానిక్స్ లో ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా? సో నా సజెషన్ అయితే యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ నౌ అండి. మేఘమణి ఆర్గానిక్స్ కొద్దిగా వీకర్ నోట్లో కనబడుతుంది. గ్రోత్ యాంగిల్లో మనకి కొద్దిగా పర్ఫార్మెన్స్ కనబడినా, మీకు రేషియోస్ వైపు వస్తే అండ్ మార్జిన్స్ వైపు వస్తే కొద్దిగా బ్లీక్గా కనబడుతుందండి. మీకు మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్దగా గొప్పగా ఏమి ఇవ్వలేదండి. టాప్ లైన్ గ్రోత్ చూపించినా కూడా బాటం లైన్ దగ్గర పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అండ్ ఇంతకుముందు అనుకున్నంత కూడా పాజిటివిటీ ఈ సెక్టర్లో కనబడట్లేదు. నా సజెషన్, డోంట్ టేక్ ఇట్ ఫర్ నౌ అండి. అట్లీస్ట్ ఈ మిడ్ క్యాప్స్లో ఏదైతే ఈ కారణం జరుగుతుందో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఒకసారి స్టెబిలిటీ వచ్చిన తర్వాత మేబీ ది సేమ్ కంపెనీ యూ కెన్ బై. కాకపోతే ఏంటంటే లెట్ ద మిడ్ క్యాప్ సెటిల్ ఫస్ట్. నవీన్ అడుగుతున్నారు, ఐసీఐసీఐ లాంబార్డ్ 670 బై చేశారట, 18 మంత్స్ నుంచి హోల్డ్ చేస్తారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? 900 ప్రస్తుతానికి ఉంది. ఇవి ఈ గ్రూప్లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్యాంక్ తర్వాత కొద్ది గొప్ప పాజిటివ్గా ఉన్న స్టాక్ ఇది. నా సజెషన్, యూఆర్ ఇన్ అ రైట్ సెక్టర్ అండ్ యూఆర్ ఇన్ అ రైట్ కంపెనీ అని చెప్తానండి. జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఐసీఐసీఐ లాంబార్డ్ స్ట్రాంగ్ గ్రోత్ నెంబర్స్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారండి, పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. నా సజెషన్, హోల్డ్ ఇట్ అండి. మీరు 600 లెవెల్స్ మంచి లెవెల్స్లో ఎంటర్ అయ్యారు, ఇంకా వాల్యూ కూడా ఉందండి ఈ స్టాక్స్లో. నా సజెషన్, జనరల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే రిలేటివ్లీ రిస్క్ తక్కువగా ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ కంటే కూడా. సో నా సజెషన్, హోల్డ్ ద స్టాక్ అండి. మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ ఇట్ కుడ్ బి యువర్ నెక్స్ట్ మల్టీ బ్యాగర్ అని చెప్తాను ఐసీఐసీఐ లాంబార్డ్. మేఘరాజ్ అడుగుతున్నారు, సీజీ పవర్ 27 హోల్డ్ చేస్తున్నారు, హోల్డర్ ఎగ్జిట్, ఇవాళ 20% డౌన్ అండ్ బాగా వీక్ అయిపోతూ వస్తుంది స్టాక్. ఐ థింక్ మీరు ఇప్పుడే కొన్నట్టు అనిపిస్తుంది అండి. 27 ఇస్ ఆల్మోస్ట్ కరెంట్ ట్రెండ్ లో ఇది. సో డెఫినెట్లీ కరెంట్లీ అరౌండ్ 26.5 అలా ఉంది. సో ఇవాళ హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ చూసాం. యావరేజ్ వాల్యూమ్ ఇది 50 lakh 1 crore అయ్యింది, ఈరోజు 5.5 crores అయింది. సో స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలండి ఇలాంటి స్టాక్స్లో. మీరు ఇప్పుడే కొన్నారు కాబట్టి నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్లో 24 కింద మీరు స్టాప్ లాస్ పెట్టమని నా సజెషన్. 3 రూపీస్ మీకు రిస్క్ ఉంది ఈ స్టేజ్లో. ఇన్ కేస్ మార్కెట్లో రికవరీ వచ్చి 32 and 33 వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. ఓకే, మనకి సమయం మించిపోతుంది, ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ తీసుకోలేకపోతున్నాం. ఇక్కడైతే కార్యక్రమాన్ని వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా క్లోజింగ్ బెల్లో కలుద్దాం. స్టే విత్ us.